దిస్ ఈస్ శ్యామ్ గాయత్రి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో నేను వచ్చేసి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను, అది వచ్చింది. ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నాకైతే చాలా కొత్త అనిపించింది. ఈవెన్ ఎక్కడున్నా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి చిన్న క్లిప్ తీస్తున్నాను, చూసేద్దాం. ఇదే నేను చెప్పాను కదా ఇందాక ప్రోడక్ట్. సో ఏంటి ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. అలా చూసేసాను. సో మీకోసం మళ్ళీ నేను వీడియో తీద్దామని తీస్తున్నాను, ఎందుకంటే కొత్త ఉంది అని. సో నాకైతే చాలా కొత్తగా అనిపించింది, చూడగానే నేను ఆర్డర్ చేసేసాను. సో మీకు కూడా ఎవరికైనా నచ్చితే షోర్గా ఆర్డర్ చేసుకోండి. మనకి ఇలా ఉంటుంది ఫోల్డింగ్ అనేది, చూడండి. ఇంకా చూస్తున్నారు కదా ఇలా వచ్చింది. సో మనకి ఎలా కావాలి అని అనుకుంటే అలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మనం ఎటు పడుకున్న దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటి ఫ్యాన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ ఉంటుంది. ప్లస్ మెయిన్గా దీనికి ఏంటి అని అంటే లైటింగ్ వచ్చింది అనమాట. నేను ఏ పర్పస్లో తీసుకున్నాను అని అంటే నేను వీడియోస్ చేస్తాను కదా, సో ఆ పర్పస్లో నేను తీసుకున్నాను. ఎక్కువ నేను కూలర్ యూజ్ చేస్తాను, ఇప్పుడు ఎందుకు చిన్న ఫ్యాన్ యూజ్ చేద్దామని. సో ఇలా లైట్ వస్తుంది, చూడండి. చాలా కొత్త ఉంది కదా, నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇలా అంటే ఇది అయితే నేను బయట మనకు ఆన్లైన్లో కూడా నేను చూడలేదు. సో నాకు నాప్తాల్లో చూడగానే నచ్చేసింది, వెంటనే దీన్ని ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 1500 పడ్డది. సో 1100 దీని ప్రైస్, ఛార్జెస్తో సహా 400 అలా తీసుకున్నారు. 1500 అయిపోయింది అనమాట, చాలా కొత్తగా ఉంది. సో ఇందులో కలర్స్ కూడా ఉండే, కాకపోతే నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నాను. ఇవి వీడియోస్ చేయడానికి మనకు లైటింగ్ ప్లస్ ఇట్లా హెయిర్ మనకి ఎక్కువ ఇట్లా ఇట్లా అవ్వాలి కదా, గాలు తేలాలి కాబట్టి నేనేం చేశాను, లైటింగ్ ఉంటుంది ప్లేస్ మంచిగా హెయిర్ ఉంటుంది కాబట్టి ఈ చిన్నది బాగా నచ్చేసింది నాకు. సో వెంటనే తీసేసుకున్నాను, కానీ మీకు ఇంకా దగ్గర నుండి చూపించానా దీన్ని ఆఫ్ చేసేయాక. సో మనకేంటి అంటే ఇది వచ్చేసి లైట్ ఆన్ ఆఫ్ ఉంది. సో ఇది వచ్చేసి ఫ్యాన్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం, మీరు చూస్తున్నారు కదా. సో మనకి ఎలా ఉంది ఇగో ఇలా, మనము ఒకవేళ రిపీని ఆఫ్ చేసేయాలి. సో మనకేంటి అంటే ఇది వచ్చేసి లైట్ ఆన్ ఆఫ్ ఉంది. సో ఇది వచ్చేసి ఫ్యాన్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం, మీరు చూస్తున్నారు కదా. సో మనకి ఎలా ఉంది ఇగో ఇలా, మనము ఒకవేళ రిపేర్ ఏదన్నా అయితే కూడా చూపించుకోవచ్చు. సో నాకు తెలిసి రిపేర్ అయితే అవ్వదు, మ్యాక్స్ అయితే అవ్వదు. దీన్ని ఫోల్డింగ్స్ అన్నీ నేను చెప్తాను. సో దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలి, ఇలా డైరెక్ట్గా మనం ఇలా ఫోల్డ్ చేయొచ్చు. సో ఇలా కూడా మనం ఎలా కావాలి అనుకుంటే అలా దీన్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కడైనా అంటే మనం బయటికి వెళ్ళినా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా కూడా మంచిగా దీన్ని అయితే ఈజీగా, నైట్లో కూడా మనకి కరెంటు లేకపోయినా కూడా ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకి మెయిన్గా వచ్చేసి ఛార్జింగ్, ఇది ఛార్జర్ది అనమాట. సో మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఛార్జింగ్. సో ఇక్కడ వేరే మనకి ఇక్కడ ఏంటి ఏదో పిన్ ఇచ్చాడు. సో అదేంటి అనేది నాకు క్లారిటీ లేదు, సో తర్వాత చూద్దాము. సో ఇది వచ్చేసి ఛార్జర్, మనకి ఛార్జర్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి ఛార్జర్ అనమాట, వీళ్ళే పంపించారు మనకి మన కేబుల్తోటి, మన కేబుల్తో యూజ్ చేయకుండా అది ఉంటుంది కదా, సో దాంతో యూజ్ చేసుకోవచ్చు. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను కాబట్టి ఇది వీడియోస్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలా పెట్టేసుకొని ఇలా ఆన్ చేసేసుకొని ఇలా 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 వీడియోస్ చేయొచ్చు. మంచిగా ఎక్కడున్నా కూడా మనం కరెంటు పోయినా కూడా బాగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ చాలా బాగుంది ప్రోడక్ట్, మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో దీన్ని వచ్చేసి ఫోల్డింగ్ ఫ్యాన్ అంటారు. మనకి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, ఎవరైనా కావాలి అని అనుకుంటే చెప్తాను ఒక నిమిషం. సో ఎవరైనా కావాలి అని అనుకుంటే మనకి ఇక్కడ వాట్సాప్ స్కానర్ ఉంది. సో నాప్తాల్ వాళ్ళు కదా,
సో మనం మాట్లాడొచ్చు వాళ్ళకి, వాళ్ళని అడగొచ్చు. సో ఇక్కడ స్కానర్ ఉంది, మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఏంటి వెబ్సైట్ ఎక్కడ ఇచ్చారు, ఏది ఇందాకే చూసాగా చూడండి. సో మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారు. మనకి ఒకవేళ ఇది కావాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ ఎక్కడైనా ఉంది, వీళ్ళ లింక్ ఉంటుంది, చూడండి ఒకసారి. ఎవరైనా కావాలి అని అంటే పెట్టుకుందాం, చెప్పండి. ఓకేనా, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే చాలా రేర్ కదా వీడియో పెట్టి కొనుక్కోలేని వాళ్ళు. ఇది ఫ్యాన్తో పాటు మనకి లైటింగ్ ఉంటుంది కాబట్టి వీడియోస్ చేయడానికి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలి అని అనుకుంటే ఒకసారి ఈ వెబ్సైట్ కాల్ చేయండి, లేకపోతే వాళ్ళని కనుక్కోండి. ఇది ఇలాంటి ఫ్యాన్స్ ఏమైనా దొరుకుతున్నాయంటే, నేనైతే చూడగానే నా అత్తలు చూస్తున్న వెంటనే ఇంకా 6 మినిట్స్ ఉంది అనగా నేను ఆర్డర్ చేసేసాను వెంటనే. సో 5 డేస్లో 1 వీక్లో వచ్చేసింది. జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి 1500 మాత్రమే అయింది. నేనైతే చాలా తక్కువ అనుకుంటున్నా, ఎందుకంటే లైట్ విత్ ఫ్యాన్ కాబట్టి. యా, ఈ ఫ్యాన్ గురించి మనకి టెక్నికల్ డేటా ఇక్కడ ఇచ్చాడు. బ్యాటరీ వచ్చేసి 4V 1600 mAh ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి దీని ఛార్జింగ్ టైం ఎంత టైం అవుద్ది అనే దాని గురించి ఇచ్చాడు. 5 and 6 hours ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని హై అండ్ లో ఎంతలో పెట్టుకుంటే ఎన్ని అవర్స్ ఆగుద్ది అనే దాని గురించి ఇచ్చాడు. సో హైలో పెట్టుకుంటే ఏంటి అంటే 5 hours వస్తుంది, లోలో పెట్టుకుంటే 3 hours వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి లైట్, మనకి ఆన్ ఆఫ్ చేసినప్పుడు మనకి లైట్ ఎన్ని అవర్స్ ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. డైనమైట్ షేప్ ఎంత ఎంత ఉంది అని అంటే 18 సెంటీమీటర్స్ ఉంది. అన్హోల్డింగ్ మనము ఫోల్డ్ చేయకుండా, ఇంతసేపు ఫోల్డ్ చేసి చూపించాను కదా, ఫోల్డ్ చేయకుండా ఎంత ఉంది అంటే 45 సెంటీమీటర్స్ ఉంది. ఫోల్డింగ్ హైట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ ఉంది. సో దీని బయో, యా మనకి లైట్ వచ్చేసి ఫస్ట్ టైం ఇట్లా చేసినప్పుడు హైలైట్ వస్తుంది, తర్వాత వచ్చినప్పుడు లోలో వస్తుంది. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం మనము ఆన్ చేసిన వెంటనే హైలో వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి లోలో వస్తుంది. సో లైట్ వచ్చేసి ఇది. మనకి ఇప్పుడు ఫ్యాన్ చూపిస్తాను, ఇప్పుడు చూడండి ఎంత ఎంత గాలి వస్తుందో చూస్తున్నారు కదా. సో దీన్ని కొంచెం లైట్ అయితే మనం ఇలా తిప్పుకుంటూ ఉంటా ఉంటే కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, లోలోకి వస్తూ ఉంటుంది. సో మనకి ఎంత కావాలి ఏంటి అనే దాని గురించి, సో చూడండి. చూస్తున్నారా, సో ఇప్పుడు కొంచెం తగ్గించేద్దాం. సో ఇప్పుడు తగ్గిపోయింది, సో ఇంకొంచెం తగ్గిద్దాం. సో ఇలా ఉంది. సో ఈ హోల్డింగ్ ఫ్యాన్ గురించి మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా ఇప్పుడే చూశాను, చాలా కొత్త ఉంది అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అని అనుకున్నా కూడా మీకు లింక్ గురించి కూడా చెప్పాను కదా. సో నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ ఫ్యాన్ గురించి ఏమైనా డౌట్స్ అనేది ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఇలానే మా ఇంకా ఇంకా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.